2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి ప్రకటనను జారీ చేసింది. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ ఏ కవిత మాట్లాడుతూ 17 నుండి 22 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సెప్టెంబర్ 23-24వ తేదీలలో వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవాలని అన్నారు. ఈ నెల 29వ తేదీన కళాశాలల కేటాయింపులు జరుగుతాయని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ను ఏబిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఏబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ని ఒక హెల్ప్ లైన్ సెంటర్ గా వాళ్ళు గుర్తించడం జరిగింది. సో అందుకని వేరే ఎక్కడైనా ఆన్లైన్ ప్రాసెస్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కు వచ్చి ఆ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ ఇట్లా ఎక్స్ సర్వీస్మెన్ కోటాల్లో సీట్స్ కావాలి అనుకునే స్టూడెంట్స్ విజయవాడ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అలానే వైజాగ్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఈ మూడు సెంటర్స్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు రేపు 17 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవుతుంది. 23 నుంచి 26 వరకు ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుందండి. అంటే మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ కాలేజ్లో ఏ కోర్స్ కావాలి అనేది మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 29న మీకు అలాట్మెంట్ వస్తుంది. ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇది యాప్షి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ అండి. తర్వాత మా కాలేజ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కోర్సెస్ అన్నిటితో పాటు ఈ ఇయర్ కొత్తగా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కాలేజ్లో జాయిన్ అవ్వదలుచుకున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ 2-3 డేస్లో కాలేజీకి వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.